సో మొన్న నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను అనమాట గాయస్ మనం మన నెక్స్ట్ వీడియో స్కేరీ టీచర్ ది చేద్దామా లేకపోతే వన్ బ్లాగ్ ది చేద్దామా అని అందులో మీకు కనిపించేస్తుంది కదా గాయస్ దగ్గర దగ్గరగా సెవెంటీ పర్సెంట్ ఓట్స్ స్కేరీ టీచర్ కి వచ్చింది సో నేను మీ ముందు స్కేరీ టీచర్ తీసుకొచ్చేసాను కానీ నేను వన్ బ్లాక్ ఫ్యాన్స్ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను గాయస్ మీరు ఏం బాధపడక్కర్లేదు ఏం టెన్షన్ పడక్కర్లేదు వన్ బ్లాక్ ఎపిసోడ్ కూడా వచ్చేస్తుంది తొందరలోనే ఎపిసోడ్ రికార్డింగ్ అయితే అయిపోయింది కాకపోతే స్కేరీ టీచర్కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి ముందు స్కేరీ టీచర్ చేశాను ఆ తర్వాత వన్ బ్లాక్ ఎపిసోడ్ కూడా వచ్చేస్తుంది రేపటికల్లా ఆర్ మాక్సిమం మాక్సిమం ఎల్లుండి లోపల వచ్చేస్తుంది వన్ బ్లాక్ ఎపిసోడ్ సో వన్ బ్లాక్ ఎపిసోడ్ కోసం రెడీగా ఉండండి గాయస్ అర్థమైందా

మనం స్కేరీ టీచర్ది ఒక డ్రెస్ ఉంది అంటే ఆవిడ ఏదో పార్టీకి వెళ్తుంది మాస్కెరేడ్ కర్రేడ్ ఏదో అన్నారు అది మనకు అర్థం కాలేదు సో ఆ పార్టీకి వెళ్ళడానికి ఒక డ్రెస్ వేసుకుంటుంది ఆ డ్రెస్ ని మనం ఇవాళ చింపాలి కత్తెరితో అన్నా చింపచ్చు లేకపోతే పెయింట్ అన్నా వెయ్యొచ్చు సో అలా ఆ మిషన్ ని మనం ఇవాళ కంప్లీట్ చేద్దాము సో మనం స్టార్ట్ చేసేద్దాము గాయస్ నౌ మన టీచర్ చూడండి అసలు ఏ అని ఎంతుందో నాకు నిజంగా అర్థం కాదు అసలు ఈవిడ మొహం చూస్తే ఈ టీచర్ అంటే ఎవడు ఫస్ట్ క్లాస్ బచ్చాగాడు కూడా నమ్మడు ఈ టీచర్ అంటే కానీ మన దురదృష్టం అట్లా ఏడ్చింది ఈ మన టీచర్ అయింది సో మనం స్టార్ట్ చేసేద్దాము అవుట్ ఫిట్ వోస్ వోస్ అంటే ఏంటో నాకు తెలియదు కానీ చూడండి గాయస్ రూఎన్ మిస్ ఈస్ డ్రెస్ టు ప్రివెంట్ హర్ ఫ్రమ్ గోయింగ్ టువర్ మాస్క్రేడ్ పార్టీ ఆవిడ మ్యాస్కరేడ్ పార్టీ అనే ఒక పార్టీకి వెళ్తుంది సో దాన్ని మనం ఆవిడ డ్రెస్ ని చంపేస్తే ఆ పార్టీకి వెళ్లకుండా చెయ్యాలన్నమాట సో ప్లేని ఒకేద్దాం గాయస్ చూడొచ్చు ఇక్కడ మీరు నాకు అర్థం కాలేదు ఒక్క నిమిషం ఆగండి ఈ టీచర్ ఉన్నారు ఆ పైన ఫోటోలో ఉన్న ఆవిడ కూడా ఉన్నారు అచ్చా అది ఆవిడే అనుకుంటా ఆవిడ డ్రెస్సే అనుకుంటా ఫోటోలో ఉన్నది సో మనం వెళ్ళిపోదాముగా ఈ లోపలికి మన టీచర్ ఎక్కడ ఉన్నారు అబ్బా నాకు అర్థం కాలేదు ఓ కిందే ఉన్నారు నేను అటువే వెళ్తాను ఆవిడ మనని చూడకుండా ఉండాలి ఇక్కడ మనకుందా కత్తిర ఇక్కడ కత్తిర లేదు మనకి కత్తిర చూడాలి గాయస్ మనము ఆ కత్తిరతో ఆవిడ డ్రెస్ చింపేయచ్చు సూపర్ ఉంటుంది అసలు ఆవిడ డ్రెస్ చింపేసి ఆ డ్రెస్ కోసం ఏడుస్తే సో అన్నిటికంటే ముందు మనం కత్తిర చూద్దాం ఎక్కడుందో నా గెస్ కరెక్ట్ అయితే గనక ఆ ముందు ఒక షెడ్ ఉంటుంది ఆ షెడ్ లో ఉండొచ్చు కత్తిర ఐ డోంట్ నో ఏమో ఉండొచ్చు లేకపోవచ్చు ముందంటే ముందు కాదు ఇటువైపు ఉందనమాట నేను ముందు అనుకున్నాను ఆ చెప్పాను కదా గాయస్ ఒక షెడ్ ఉంటుంది అని ఒక్క నిమిషం ఆగండి ఆవిడ ఏంటి అద్దం ముందు నుంచోని పోజులు ఇస్తుంది అరే మన టీచర్కి పోజులు ఎక్కువ అయిపోయాయి ఆవిడ పోజుల్ని మనం ఏదో ఒకటి చెయ్యాలి నాశనం చేయాలి ఇవాళ సో ఇక్కడ మనకి కత్తిరు ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ లేదు ఇక్కడ లేదు అరే జాగ్రత్త ఇక్కడ ఉంది గాయస్ కత్తిరా ఈ కత్తిరిని మనం తీసేసుకుందాము తీసుకొని మనం పైకి వెళ్ళాలి ఎందుకంటే ఆ పైన మెట్లు నుంచి అటువే వెళ్తే మనకి డ్రెస్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో సో చూద్దాము మనం ఇవాళ ఆవిడ డ్రెస్ని చంపగలమో లేదో కానీ దానికంటే ముందు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మనం ఎక్కడ దాక్కుందామబ్బా ఒక చోట దాక్కోవాలి నేను ఆవిడ ఇటువైపు రావట్లేదు కాబట్టి నేను ఇక్కడ దాక్కుంటాను ఎందుకంటే గాయస్ నేను కొన్ని విషయాలు చెప్పాలి మీతో కొంత డిస్కస్ చేసుకోవాలి సో కొన్ని రోజుల నుంచి నాకు అంటే నాకే కాదు చెప్పాలంటే చాలా మంది యూట్యూబర్స్కి హేట్ కమెంట్స్ వస్తున్నాయి గాయస్ బాగా హేట్ కమెంట్స్ కూడా పర్లేదు చెప్పాలంటే అంటే నార్మల్గా మీరు తిట్టిన బ్రోను ఇట్లా ఎందుకు చేసావు అట్లా ఎందుకు చేసావు అని అడిగితే ఏం పర్లేదు కాకపోతే కొంతమంది బూతులు కమెంట్ చేస్తున్నారు బ్యాడ్ వర్డ్స్ ఎందుకు బూతులు కమెంట్ చేయడం నాకు తెలియకడుగుతాను అంటే నేను ఒప్పుకుంటాను నేను కొన్ని రోజుల నుంచి అంటే కొన్ని రోజుల నుంచి కాదు లాస్ట్ టూ డేస్ నుంచి ఆ ప్రిజన్ ఎస్కేప్ మ్యాప్ ఏదైతే ఆడానో ఆ ప్రిజన్ ఎస్కేప్ మ్యాప్ ఫస్ట్ ఎపిసోడ్ లో చీటింగ్ చేశాను కాదనను కాకపోతే నేను ప్రిజన్ ఎస్కేప్ మ్యాప్ ఎపిసోడ్ టూ లో ఒప్పేసుకున్నాను కదా సెకండ్ ఎపిసోడ్ లో నేను సారీ చెప్పాను కదా నేను ఒప్పుకున్నాను కదా నేను చీటింగ్ చేశాను సారీ గైజ్ అని అయినా కూడా ఎందుకు బూతులు తిడతారు అసలు బూతులు ఎందుకు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కటి ఆలోచించండి మీ పరంగా ఆలోచించండి ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా బూతులు తిడితే మీకు బాధ ఏదా బాధ చెప్పండి అట్లనే మాకు కూడా బాధ వేస్తుంది గాయస్ ఎంత మేము యూట్యూబర్స్ ఇదంతా మీ కోసం చేస్తున్నాము అసలు ఒక్కటి చెప్పండి గాయస్ నేను ఒప్పుకుంటా నేను ఫస్ట్ ఎపిసోడ్లో చీటింగ్ చేశాను ప్లస్ నూబులాగా ఆడాను కాకపోతే ఎందుకు ఎందుకంటే వీడియో ఫన్నీగా వస్తుంది వీడియో మజా వస్తుంది ఎందుకంటే నేను గనక ఏదో నార్మల్ గా వెళ్ళిపోయి ఏదో గేమ్ కంప్లీట్ చేసేసుకొని ఏదో ఆడేసి అప్లోడ్ చేస్తే హానెస్ట్గా గా చెప్పండి గాయస్ మీకు మజా వస్తుందా మజా వస్తుందా రాదు కదా సో నేను మీకు మజా రావాలని మీకు ఫన్నీగా ఉండాలని ఎంత చేస్తున్నాను గాయస్ అసలు నేను యూట్యూబ్ వచ్చింది ఎందుకు నా సబ్స్క్రైబర్స్ ని హ్యాపీగా ఉంచడానికి మిమ్మల్ని నవ్వించడానికి నేను వచ్చాను కాకపోతే నేను ఎంత ట్రై చేస్తున్నా కూడా కొంతమంది బూతులు తిడుతున్నారు గాయస్ కొంతమంది బ్యాడ్ వర్డ్స్ కమెంట్ చేస్తున్నారు కాబట్టి ఎంతనా నేను కూడా మనిషినే నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి గాయస్ బాధ వేస్తుంది సో దయచేసి ఒకసారి మనిషిలాగా ఆలోచించండి మీరు ఏదైనా ఒకటి ఏదైనా మీరు చెప్పాలనుకుంటే మీరు బూతులు తిట్టాలనుకుంటే ఆ బూతులు కమెంట్ చేసే ముందు ఆలోచించండి ఇప్పుడు ఇట్లా చేస్తే ఆ ఎదుటివాడు ఎంత బాధపడతాడు వాడెంత ఫీల్ అవుతాడు అని ఆలోచించండి గాయస్ మనిషిలాగా అప్పుడు మీకే అర్థమవుతుంది ప్లస్ ఇంకొక విషయం కూడా నేను ఓ ఓ మై గా ఇటువైపు వచ్చిందా మన టీచరు అబ్బా అరే నేను మాటల్లో పడిపోయానే చూసుకోలేదు చి సరే వదిలేసేయండి గాయస్ మనం మళ్ళీ ట్రై చేద్దాం ఏం పర్లేదు ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను కొన్ని విషయాలు మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఏం పర్లేదు సో నేను ఏం చెప్తున్నాను మీరు కూడా ఒక సాటి మనిషిలాగా అర్థం చేసుకొని సాటి మనిషిలాగా ఆలోచించి మీరు ఏం కమెంట్ చేయాలనుకున్నా ఏం చెప్పాలనుకున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి గాయస్ అంతకంటే ఎక్కువ నేను ఏం చెప్పలేను ఎందుకంటే మీరు బూతులు తిట్టకుండా నార్మల్గా కమెంట్ చేస్తే నేను ఏం పర్లేదు గాయస్ నేను ఏమనను మీరు నార్మల్గా కమెంట్ చేయండి బ్రో నువ్వు ఇట్లా ఎందుకు చేసావు ఇట్లా చేసావు నాకు అస్సలు నచ్చలేదు నువ్వు చాలా తప్పు పని చేసావు అట్లా చెప్పండి నాకు అస్సలు ఏం అస్సలు వన్ పర్సెంట్ కూడా ప్రాబ్లం లేదు అంతేగాని అసలు మన జీవితంలో బూతులు ఎందుకు గాయస్ బూతులు తిట్టడం ఎందుకు ఒకరిని చెప్పండి నాకు తెలియకడుగుతాను మనం అందరం ఎడ్యుకేటెడ్ మంచిగా చదువుకున్న వాళ్ళము అంటే చదువుకి దీనికి సంబంధం లేదు కాకపోతే మేనర్స్ ఉన్న వాళ్ళము సో దయచేసి అర్థం చేసుకోండి బూతులు కమెంట్ చేయకండి ఇంత చెప్పినా కూడా లేదు నేను బూతులు కమెంట్ చేస్తాను బ్యాడ్ వర్డ్స్ పెడతాను అంటే మీ ఇష్టం గాయస్ నేను ఏం చేయలేను చెప్పాలంటే నేను ఈ మాట అందరికీ చెప్పట్లేదు జస్ట్ బూతులు కమెంట్ చేసే వాళ్ళకే చెప్తున్నాను అండ్ ఆల్సో ఇంకొక విషయం గాయస్ నాకు చాలా రోజుల నుంచి ఒక కమెంట్ వస్తుంది బాగా బ్రో నువ్వు ఒకే షర్ట్ ఎందుకు వేసుకుంటావు అన్ని వీడియోస్లో మీరు నాకు క్యూఎన్ఏ వీడియో చూడలేదా ఒకవేళ మీరు కనుక నా క్యూఎన్ఏ వీడియో చూడకపోతే అన్నిటికంటే ముందే ఆ వీడియో చూడండి అప్పుడు మీకే అర్థమైపోతుంది సరే మీరు క్యూఎన్ఏ వీడియో చూసే అవసరం లేదు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కాస్మిక్ బాయ్ తెలుసా రవి అన్న కాస్మిక్ బాయ్ తెలుసు కదా కాస్మిక్ బాయ్ ఎందుకు అన్ని వీడియోస్లో ఆరెంజ్ షర్ట్ వేసుకుంటాడు చెప్పండి రవి అన్న ఎందుకు వేసుకుంటాడు అన్ని వీడియోస్ లో ఆరెంజ్ షర్ట్ ఎందుకంటే మా యూట్యూబర్స్ కి ఇట్లా అన్ని వీడియోస్ లో ఒకే షర్ట్ అంటే ఈ ఈ షర్ట్ అనే దానికంటే మేము దీని యూనిఫామ్ అంటాము ఇట్లా అన్ని వీడియోస్ ఒకటే డ్రెస్ లాగా వేసుకుంటే అది మా యూట్యూబ్కి ఒక సింబుల్ లాగా మీరు హానెస్ట్గా గా చెప్పండి గాయస్ మీకు కాస్మిక్ బాయ్ అంటే అన్నిటికంటే ముందు గుర్తొచ్చే కలర్ ఆరెంజే కదా అట్లనే నాకు కూడా ఉంది వీక్ ఆఫ్ అనగానే అన్నిటికంటే ముందు గుర్తు రావాల్సిన కలర్ బ్లాక్ సో నేను ఇట్లా బ్లాక్ డ్రెస్ వేసుకుంటున్నాను గాయస్ కావాలని అది కొంతమంది అర్థం చేసుకోరు బ్రో నీకు డ్రెస్ లేదా నీకు బట్టలు లేవా అని కమెంట్ చేస్తారు నాకు బట్టలు ఉన్నాయి శుభ్రంగా కాకపోతే నేను కావాలనే ఒక బ్లాక్ యూనిఫామ్ ఇది నేను నేను డ్రెస్ కూడా అనదలుచుకోలేదు ఇది నా యూట్యూబ్ ఒక యూనిఫామ్ లాంటిది మీరు కావాలంటే నా క్యూ అనే వీడియో చూడండి అందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఒకవేళ చూడకపోతే అందులో చూడండి నేను చాలా క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్ చేశాను నా పేరేంటి నేను ఎక్కడి నుంచి నా ఏజ్ ఏంటి అన్ని చెప్పాను సో లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్ గాయస్ మీరు అవి కూడా ఆన్సర్ కావాలంటే చూడొచ్చు కానీ మెయిన్ రీజన్ అయితే ఇది గాయస్ మా అందరికి ఇట్లా అంటే అందరికి కాదు చాలా మంది వేరే వేరే డ్రెస్సెస్ కూడా వేసుకుంటారు కాకపోతే ఈ మా లాంటి కొంతమంది యూట్యూబర్స్ కి ఇట్లా ఒక డ్రెస్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అంటే ఇది మా ఛానల్ సపరేట్ డ్రెస్ లాగా సపరేట్ యూనిఫామ్ లాగా కాస్మిక్ బాయ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకే అర్థమైపోతుంది ఇక్కడ నేను కాస్మిక్ బాయ్ అంటే రవి అన్నది జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే మీకు క్లియర్ గా అర్థం అవ్వడానికి ఎందుకంటే నాకు తెలుసు మనకి కాస్మిక్ బాయ్ అనగానే అన్నిటికంటే ముందు గుర్తు వచ్చే కలర్ ఆరెంజ్ అట్లనే నాకు కూడా వీక్ అనగానే అన్నిటికంటే ముందు గుర్తు రావాల్సిన కలర్ బ్లాక్ అర్థమైంది కదా సో మనం మళ్ళీ స్టార్ట్ చేసేద్దాము గాయస్ నేను చూసుకోలేదు ఆ టీచర్ వచ్చి మనం పట్టేసుకుంది అబ్బా చీ చీ నేను చూసుకోలేదు అబ్బా మాటల్లో మునిగిపోయాను సో మనం మళ్ళీ స్టార్ట్ చేసేద్దాము నాకు తెలుసురా బాబు నువ్వు నాకు చెప్పక్కర్లేదురా ఇన్నిసార్లు నాకు తెలుసు ఆ మిస్ టీ ఆ మాస్కరేడ్ పార్టీకి వెళ్తుంది మనం దానికి ఎలకాలి నాకు తెలుసు ఒకసారి మనం సౌండ్ పెంచుదాము నాకు విడ ఇంగ్లీష్ అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతుందో కానీ సరే ఏదో ఒకటి చెప్పింది కదా మనం లోపలికి వెళ్ళిపోయి మనకి తెలుసు కదా ఈ సిజర్స్ ఎక్కడ ఉంటాయో అన్నిటికంటే ముందరు సిజర్స్ తీసేసుకుందాము సిజర్స్ తీసుకొని ఈసారి మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి ఈ మన టీచర్ పట్టుకోకుండా స్కేరీ టీచరు సో మనం వచ్చేసాం గాయస్ ఈ లోకి మళ్ళీ ఇక్కడ మనం మన కత్తిర తీసేసుకుందాము కత్తిర తీసుకొని ఆ డ్రెస్ దగ్గరికి వెళ్దాం గాయస్ చెప్పాను కదా టాప్ లో ఉందన్నమాట డ్రెస్ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితిలో మనం ని చింపేయాలి సో చూద్దాము మన మిషన్ని సక్సెస్ఫుల్గా చెయ్యగలము లేదు టీచర్ ఎక్కడుందిరా అరే నాకు భయమేస్తుందిరా మళ్ళీ ఇక్కడ చూస్తే నా పని అయిపోతుంది ఎక్కడుంది అచ్చా మన టీచర్ కిందకి వెళ్తుంది అటువైపు ఉంది సో నైంటీ నైన్ పర్సెంట్ అయితే నన్ను చూడదు అనుకుంటున్నాను ఏమో తెలియదు చూసినా చూసేస్తుంది అరే ఒక్క నిమిషం ఆగండి ఏం లేదులే ఏం లేదు అరే బయటికి వస్తుందివిడ అదేంటి ఒర్రే బాపు కొంప కొంపతీసి నన్ను చూసిందా ఏంటి అర్రే ఓ అక్కడ ఎనర్జీ డ్రింక్ ఉందా అరే నేను పైకి ఎక్కలేకపోతున్నాను ఎస్ నేను పైకి ఎక్కేశాను ఇక్కడ మనం మన ఎనర్జీ డ్రింక్ తీసేసుకుందాము ఓకే ఎనర్జీ డ్రింక్ తీసుకున్నాను కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు గాయస్ మన టీచర్ ఎందుకు ఇటువైపు వస్తుంది ఆరి నేను చచ్చిపోతాను సామి ఎక్కడుంది అరే ల్యాడర్ ఎక్కదు కదా టీచరు నేను తీసేసుకుంటాను ఈ ల్యాడరు మళ్ళీ ఎక్కుతే నా పని అయిపోతుంది ఎటువైపు ఉందో నాకు అర్థం కావట్లేదు టీచరు అబ్బా మన టీచర్ చూసిందా ఏంటి నన్ను అయ్యయ్యో ఎక్కడుందిరా చూడండి గాయస్ ఏదో కోపంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది నాకు భయం వేస్తుంది ఆహా అటువైపు ఉంది మన టీచరు నన్ను చూసినా చూసేస్తుందిరా బ్రో బ్రో నన్ను చూడలేదు కదా అంటే ఏం ప్రాబ్లం ఓ ఓ మై గాడ్ గాయస్ ఇటువైపు వచ్చేస్తుంది అనుకుంటున్నాను అయ్యా లేదు లేదు రావట్లేదు అటువైపు వెళ్ళిపోయినట్టుంది కదా వస్తుందా వెళ్ళిపోయిందా మన టీచరు అర్రెర్రెర్రె అయ్యయ్యో ఎక్కడుంది లేదులే ఆవిడ వైపు వెళ్ళిపోయింది మనకి ఏ ప్రాబ్లం లేదు అనుకుంటా నేను లాడ్ ఎక్కడ పడేశాను అచ్చా ఓకే ఇది తీసుకున్నాను సో నో ప్రాబ్లం ఆవిడ ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది గాయ్స్ మనకి ఏ ప్రాబ్లం లేదు మనం ఇవాళకైతే బతికిపోయాము ఇప్పటికి చెప్పాలంటే ఇవాళ బతుకుతామో లేదో తెలియదు కానీ ఇప్పటికైతే బతికిపోయాము ఏ ప్రాబ్లం లేదు ఆవిడ ఎటువైపు వెళ్తుంది పైకి వెళ్తుంది అనుకుంటా మనం కూడా పైకే వెళ్ళాలి రా ఆవిడ పైకి ఎందుకు వెళ్తుంది అబ్బా రే పైకి వెళ్తుందో ఆవిడ నాకు పైకే వెళ్ళాలి ఆ డ్రెస్సు కోసము సరే మనం ఒక పని చేద్దాము ఈ ల్యాడర్ తీసుకొని అరే నాకు ల్యాడర్ అక్కర్లే చెప్పాలంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది నేను చూసుకోలేదు మనం ఈ ల్యాడర్తో పైకి వెళ్ళిపోదాము పైకి వెళ్ళిపోయి ఎక్కడుందా ఆవిడ ఇక్కడ ఎనర్జీ డ్రింక్ ఉంది వే ఎనర్జీ డ్రింక్ కూడా తీసేసుకుందాము ప్లస్ ఇక్కడికి వెళ్ళిపోదాము ఇక్కడ నేను సేఫ్ ఉంటానని అనుకుంటున్నాను నన్ను స్కేరీ టీచర్ చూడదని అనుకుంటున్నాను నాకు తెలియదురా చూస్తే మాత్రం నా పని అయిపోతుంది ఏమో చూస్తుందా లేదా అయ్యా ఓ అరే చూడదనుకున్నానే రీప్లే మళ్ళీ ట్రై చేద్దాము అబ్బా తూ నా ఎంటర్గా చూడండి గాయస్ మీకు కనిపిస్తుందో లేదో మొత్తం నిక్క పొడుచుకున్నాయి అయ్యా భయం వేసింది ఒక్క సెకండ్కి అట్లట్లా చూసింది నేను కనిపించకుండా ఉన్నాను ఏమో మరి మన టీచర్కి వెనక కూడా కళ్ళున్నట్టున్నాయి నాకు తెలియదు మళ్ళీ ట్రై చేద్దాం ఏం పర్లేదు కాకపోతే సిజర్సే పెద్ద ప్రాసెస్ అక్కడ దాకా వెళ్ళాలి చెత్త అరే లేకపోతే ఒక్క నిమిషం ఆగండి నేను ల్యాడర్ తీసుకొని ఎటువైపు నుంచి వెళ్ళొచ్చగా మర్చిపోయాను మంచి ఐడియా వచ్చింది గాయస్ నాకు ఒక ఐడియా వచ్చింది ట్రై చేద్దాము వస్తుందో రాదో వస్తే మంచిది లేకపోతే మనం ఏం చేయలేము సో గాయస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మన ఇన్వెంటరీలో సిజర్స్ ఉంది ఇంకా లాడర్ ఉంది సో నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ పెడదాము పెడితే పైదాకెక్కగలనా ఓ నా చూస్తారు విడ పారిపో 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 పిల్లవాడా పారిపో ఎటువైపు నుంచి వస్తున్నారా విడా అటా నో నో ఒర్రే పిల్లోడా పారిపోరా అరే నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిందిరా ఎదవా పారిపో 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 పైగా వావ్ తప్పించేసుకున్నావు ఎస్ ఓ ఫస్ట్ టైం తప్పించుకోవడం చెప్పాలంటే సో మనం ఇటువే వెళ్దాము మంచి ఛాన్స్ వచ్చింది మనకి వెంటనే వెంటనే రైట్ రైట్ తర్వాత మళ్ళీ రైట్ అనుకుంటాయిట్టే లేదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అర్రే అరే మంచి ఛాన్స్ వచ్చింది మళ్ళీ ఇటువైపు వచ్చానంటే నేను ఆ ఇది అనుకుంటా కాదు అటు 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 తొందరగా తొందరగా ఆహా నాకు దొరికేసింది ఎస్ అనుకుంటా అనుకుంటా దొరికింది అనుకుంటున్నాను ఇటుగాదే అటు అయ్యా అయ్యా అప్పుడు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు ఇటుగా సరే గాయస్ ఆవిడ వచ్చేశారు అనుకుంటా కదా ఎస్ వచ్చేసారు అర్రే నాకు తెలుసు ఎటువైపు ఉందో కాకపోతే ఆవిడ వచ్చేసారే ఇప్పుడు ఏం చేద్దాము షీ షి షీ మనం మంచిగా తప్పించుకున్నాము కాకపోతే అనుకున్నట్టు అవ్వలేదంతా నేను కావాల్సినట్టు అవ్వలేదే ఈడొక్కడు జంప్ చేస్తూనే ఉంటాడు ఎందుకు చేస్తాడు అర్థం కాదు ఇప్పుడు ఆవిడ ఎటువైపు వస్తున్నారు కొంప తీసి నేను ఉన్నవైపు వస్తున్నారా ఏంటి అయ్యా లేదు కదా చచ్చిపోతాను రా ఇటువైపు వస్తే మేడం ప్లీజ్ మీరు ఇటువైపు రాకండి ఇదేం ఇంగ్లీష్ రావా మేడం మేడం ప్లీజ్ మీరు ఇటువైపు రాకండి అవి ఇటువైపు వెళ్తున్నారు పైకే వస్తున్నారు అయ్యా టీచర్ దండం పెడతాను ఓ నో కొంప తీసి నేను ఏమైనా చేశానా ఏంటి నన్ను విన్నారా అర్రే ఉండాలి మనము ఎటువైపు వస్తున్నా కాదు మనవేపు కాదనుకుంటా వచ్చేది లేక మనవేపేనా ఈవిడ పైకి వచ్చారబ్బా మంచి ఛాన్స్ మిస్ అయ్యాను నేను రిస్క్ తీసుకోకూడదు అనుకున్నా లేకపోతే వెళ్ళిపోయేవాడిని చి మోగడుకుంటున్నారు ఈవిడ ఆగండి గాయస్ ఎస్ ఇదే మనకి ఛాన్స్ మనము ఇటువే వెళ్ళాలన్నమాట అనుకుంటున్నా ఇటే అని ఎస్ క్లోజ్ క్లోజ్ చేసేసాయి డోర్ ని డోర్ ని క్లోజ్ చేసాయి ఇటువైపు ఉంటుంది అరే ఇటు జంప్ చేస్తారు ఎందుకు ఎస్ సిజర్స్ ఎస్ ఈవిడెక్కడున్నారు నేను లోపలికి ఎందుకు వచ్చా మళ్ళీ చి చి చీ నేను 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 డోర్ ఓపెన్ చేసా బయమిస్టెక్ గా ఓకే ఎస్కేప్ ఎస్కేప్ నేను వీడియో చూస్తాను మనం అస్సలు రిస్క్ తీసుకోవడం వద్దు గాయస్ చాలా కష్టపడి నేను డ్రెస్ని చింపాను ఓకే ఓకే ఏం పర్లేదు మనం యాడ్ ని చూసేద్దాము సో నేను మిమ్మల్ని యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు కలుస్తారు ఎస్ మనం డ్రెస్ని చింపేసాం గాయస్ ఫైనలీ ఇంకా ఆవిడ పార్టీకి వెళ్ళలేరు ఎక్కడికి వెళ్ళలేరు ఎస్ ఓకే యాడ్ కూడా అయిపోయింది పనిలో పని ఎస్కేప్ ఎస్ ఆవిడ ఎక్కడున్నారు అరే ఇటు కదా ఆ కిటికీ కిటికీ అరే కిటికీ ఇటువేపురా బావా ఓహో ఓహో డ్రెస్ చూసారా ఇప్పుడు అరే నేను కిందే ఉన్నాను రా అదేంటి ఒర్రీ రెండు డ్రెస్సులు డ్రెస్సులున్నాయా ఆవిడికి అరే అవును కదా చీ అరే ఆవిడికి రెండు డ్రెస్సులు ఉన్నాయి నేను మర్చిపోయాను రీప్లే ఏం పర్లేదు అరే ఆవిడికి రెండు డ్రెస్సులు ఉన్నాయి టూ డ్రెస్సెస్ నేను ఒక్కటే చింపా ఇంకొకటి చింపడం మర్చిపోయానే అరే క్లోజ్ చేయరా క్లోజ్ ఉందిగా మర్చిపోయాను ఆ చీచీ చీచీ మర్చిపోయాను అది నేను మట్లో రెడ్ చింపా కానీ బ్లూని చింపలేదు అది లెక్క పర్లేదు గాయస్ ఏముంది మనం ఇంకొకసారి ట్రై చేద్దాము గోల్డెన్ కీ అంటే ఏంటి లాఫింగ్ గ్యాస్ సరే లాఫింగ్ గ్యాస్ ఎక్విప్ చేద్దామా ఓకే లాఫింగ్ గ్యాస్ చేద్దాము ఆవిడ నవ్వుతూనే ఉంటారు అప్పుడు మనం మన పని కానించేసేయచ్చు ఈసారి చూద్దాం గాయస్ మనం మిషన్ని కంప్లీట్ చేయగలము చెయ్యలేము చేసేద్దాం చేసేద్దాము ఇంకా మనం చెయ్యలేమనే మాటే వద్దు చేసేద్దాం ఇంకా దెబ్బకి చేసేద్దాం ఆవిడ పార్టీకి వెళ్ళలేరు అసలు పార్టీ పక్కన పెట్టండి బయటికి అడుగు పెట్టలేని స్థితిలో ఉండాలి ఆవిడ అట్లా అట్లాంటి దెబ్బ కొట్టాలి మనము అరే కాస్తలో మిస్ అయిపోయిందే షి శి షి మళ్ళీ నేను కత్తిరి తీసుకురావాలి అక్కడదాకెళ్ళి సో ఓహో నాకు లాఫింగ్ గ్యాస్ నా ఇన్వెంటరీ ఇన్వెంటరీ అంటే సైడ్ లో ఉందనమాట కావాల్సినప్పుడు వాడచ్చు నేను నాకు ఎమర్జెన్సీ అయినప్పుడు నేను లాఫింగ్ గ్యాస్ వాడేస్తాను ఓకే ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు కాబట్టి మనం వాడే అవసరం లేదు ఎమర్జెన్సీ అయిన వెంటనే మనం వాడేద్దాం గాయస్ ఇంకా దెబ్బకి ఈవిడ పనైపోవాలి అంతే అసలు సో ఇక్కడికి వచ్చేసాం గాయస్ మనం అప్పట్లాగానే మళ్ళీ కత్తిరి తీసేసుకుందాము లాడర్ అక్కర్లేదు అనుకుంటా అరే మళ్ళీ క్లోజ్ చేశానంటే లాగా ఆ ల్యాడర్ ఇక్కడే ఉంది కాబట్టి మనకు అక్కర్లేదు కానీ ఈవిడెక్కడున్నారు నాకు అద్దెలు ఇదే అరే అక్కడే ఉన్నట్టున్నారు అరే నేను పైకి వెళ్ళలేకపోతున్నాను ఆవిడేరీ మళ్ళీ నన్ను చూసేస్తే నా పని అయిపోతుంది అది నా బాధ ఆవిడెక్కడున్నారు గాయస్ మన టీచరు మన మిస్ టీ మిస్ సిట్టి అని ఎవరు పెట్టుకుంటాడో పేరు నాకు తెలియదు కానీ మన టీచర్ ఎక్కడున్నారబ్బా మళ్ళీ కష్టమైపోతుంది మనకి ఆవిడ వస్తే మన టాట నేను ఆవిడ టాట తీయడం కాదు ఆవిడ నా టాట తీసేస్తారు మళ్ళీ ఇక్కడ వెళ్దామా లేకపోతే రిస్క్ ఎందుకు ఆవిడ ఆ ఇక్కడే ఉన్నారు ఓ చెప్పాను కదా గాయస్ రిస్క్ వద్దు అని ఓ బతికిపోయాము ఈ తీసుంటే నా పని అయిపోయేది మనము పని చేద్దాము ఆవిడ ఎప్పటికన్నా ఎప్పుడు అప్పుడు కిందకి వెళ్తారు కదా ఆవిడ కిందకి వెళ్ళామంటే మనం పైకి వెళ్ళిపోయి ఈ కాని చేసుకుందాం ఏమంటారు కాకపోతే నన్ను చూస్తారేమో అని నా ప్రాబ్లం బయటికి వెళ్ళనివ్వండి బెస్ట్ అసలు నా గెస్ట్ కరెక్ట్ అయితే ఆవిడ బయటకే వెళ్తున్నట్టున్నారు చూడండి డోర్ వేపు వెళ్తున్నారు బయటికి వెళ్ళిపోతే మనం మన పని ఆనించేసుకోవచ్చు సో వెయిట్ చేద్దాం ఇంకా సేపు వెళ్తుంది వెళ్తుంది బయటికి వెళ్తుంది టీచర్ వెళ్తుంది బయటికి ఓకే వెళ్ళిపోతున్నాను ఇంకాస్త బయటికి వెళ్ళనివ్వండి మనం ఎటువైపు వెళ్ళాలబ్బా ఇటు కదా అరే నేనొకండి బయటికి వెళ్ళిపోయింది ఇటు ఇటు మనము అటువే పెళ్ళాలి రైట్ తొందరగా 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 అరే రేయ్ రే ఎదవా తొందరగా పరిగెట్టి ఇటు అక్కడ మెల్లిగా పరిగెడతాడు నత్తలాగా ఎస్ ఒక్క డ్రెస్ ఇక్కడ ఉంది కదా కాదు ఇక్కడ తొందరగా బ్రో ఇక్కడ మరి ఇంకొక డ్రెస్ కత్తిరేది నాది అరే నా కత్తిరా అయ్యా నా సీజర్స్ పడిపోయాయి ఒక్క నిమిషం ఏ బ్రో నా కత్తిరా సీజర్స్ ఏవి నే కిటికీ ఇక్కడ ఉందా ఇంకొకటి కాదు అరే ఆవిడ ఇంకా ఎక్కడున్నారు లోపలికి వచ్చేస్తున్నారు నుంచి పడితే నా పని అయిపోతుంది అనుకుంటా ఆవిడ లోపలికి వచ్చేస్తున్నారు కాబట్టి నేను కింద పడ్డాను అరే మన కత్తిరెక్కడికి పోయింది లేకపోతే పర్లేదు గాయస్ ఒక్క నిమిషం అటువైపు కూడా ఉంది కదా కత్తిరా అరే లేదు నా పని అయిపోయింది ఇందాకట్లాగే సిజర్స్ పడిపోయింది అబ్బా నా సిజర్స్ మీరు చూసారో లేదు అక్కడ నా సిజర్స్ మాయమైపోయింది ఎందుకయిందో అరే ఆవిడ ఇంకొక డ్రెస్ తీసుకుంటుంది నాకు టైం లేదురా నాకు రెండు సీజర్స్ ఉండాలా అట్లయితే ఇదేమ్మా అసరామా ఇటువైపు ఉంది అనుకుంటా నాకు తెలుసు ఇంకో సీజర్స్ ఎటువే ఎటు ఉంది ఇక్కడ కాదు అరే ఆవిడ రెండో డ్రెస్ వేసుకుంటారే ఓ చెప్పాను కదా చెప్పాను ఫెయిల్ అర్రే నాకు తెలియకడుగుతాను నా సిజర్స్ ఎక్కడికి పోయింది అసలు ఏం గేమ్ రా ఉన్నాయి సిజర్స్ ఎక్కడికి పోయింది నాది ఒకదాని కత్తి చేసి సిజర్స్ పోతుందా నాకు ఈ విషయం తెలియదే నా సిజర్స్ మాయమైపోయింది కత్తిరా సరే మరి నా కత్తిర ఎట్లా మాయమైందో నాకు అస్సలు అర్థం కావట్లేదు గాయస్ రెండు సార్లు ఆల్మోస్ట్ మిషన్ కంప్లీట్ చేస్తూ చేస్తూ ఫెయిల్ అయిపోయాము ఈ సిజర్స్ కథ ఏంటో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయడం మర్చిపోకండి అదైతే నా మిస్టేక్ అన్నా అయ్యి ఉండొచ్చు లేకపోతే కావాలని గేమ్ వాళ్ళన్నా పెట్టుండొచ్చు నాకు కింద కమెంట్ చేసి క్లారిఫై చేయండి గాయస్ నాకైతే అస్సలు అర్థం కావట్లేదు వీడియో నచ్చుంటే లైక్ చేయండి గాయస్ దీని పార్ట్ టూ అంటే మన స్కేరీ టీచర్ సిరీస్ లో దీని నెక్స్ట్ ఎపిసోడ్ అంటే పార్ట్ టూ కాదు సారీ పార్ట్ త్రీ కదా దీని పార్ట్ త్రీ ఇమీడియట్ గా తెస్తాను గాయస్ మన నెక్స్ట్ ఎపిసోడ్ ఏమో వన్ బ్లాక్ అవుతుంది వన్ బ్లాక్ తర్వాత ఆడితే మళ్ళీ స్కేరీ టీచర్ ఆడతాను మీరైతే కింద కమెంట్ చేయండి గాయస్ మీకు గనక తెలుస్తే ఇక్కడ ఏం జరిగిందో వీడియో నచ్చింటే లైక్ చేయండి గాయస్ ఇవాళ లైక్ టార్గెట్ థౌజండ్ థౌజండ్ ఎక్కువ అయిపోయింది కానీ స్టిల్ 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 ట్రై చేద్దాం వన్ థౌజండ్ లైక్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీ మీ స్కేరీ టీచర్ ఫ్రెండ్స్ కి చెప్పాలంటే ఇట్లాంటి వీడియోసే కావాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అప్పటిదాకా బాబాయ్ టాటా గుడ్ నైట్ ఇది నేను ట్వెల్వ్ థర్టీ ఫైవ్కి కి చేస్తున్నాను గాయస్ అర్ధరాత్రి పూట సో మీకు నీకు కాదు ఇది మీరు పొద్దున్న చూస్తూ ఉంటారు నాకు చెప్పాలంటే నా ప్రకారం గుడ్ నైట్ గాయస్ ఒకవేళ మీరు పొద్దున్న చూసినట్టయితే గుడ్ మార్నింగ్ మధ్యాహ్నం చూసినట్టయితే గుడ్ ఆఫ్టర్నూన్ మీ పరంగా నాకు ఏంటో తెలియదు కానీ నాకైతే గుడ్ నైట్ ఓకే గాయస్ ఇక్కడ నేను పడుకుంటాను నాకు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు ఓకేనా బాయ్ బాయ్